पाकिस्तान जर्नलिस्ट अर्षद शरीफ हत्य केसुलो विस्तुपोये अंशालु वेलुगुचूस्तुन्नायि। केन्यालो जरिगिन आयन हत्यनि स्थानिक इन्वेस्टिगेटिव जर्नलिस्ट ब्रियान ओबोमा ट्विटर द्वारा षेर चेशारु। आयन्नि चंपिन व्यक्तुलु आयन प्रयाणिस्तुन्न कारु रेयर मिर्रर् नि चूसी नेरुगा शरीफ तलकि गुरिचेसि काल्चडंतो बुलेट तल वेनक भागं नुंचि मुंदु भागं वैपुनिकि दूसुकुवच्चिंदनि तेलिपारु। मोत्तानिकि कारुपै 9 रौंड्लु काल्पुलु जरिपिनट्लु आयन पेर्कोन्नारु। పాకిస్తాన్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అర్షద్ షరీఫ్ హత్య సంచలనం సృష్టించింది। సెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి భయపడి ఆయన దుబాయ్ అటు నుంచి కెన్యా పారిపోయారు। అయితే కెన్యాలో షరీఫ్ హత్య పాకిస్తాన్లో పెద్ద రాజకీయ దుమారమే రేపింది। ఈ కేసుకు సంబంధించి కెన్యాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ బ్రియాన్ ఓబుయా విస్తుగొల్పే అంశాలను వెల్లడించారు। ఆయనను హత్య చేసిన తీరును వివరించారు। షరీఫ్ ప్రయాణిస్తున్న కార్ రేర్ మిర్రర్ను చూసి అగంతకుడు షరీఫ్ను తల వెనక భాగం నుంచి కాల్చితే బుల్లెట్ ముందు భాగానికి దూసుకొచ్చిందని గగురు పొడిచే నిజాన్ని వెల్లడించారు। కార్పై మొత్తం 9 రౌండ్ల కాల్పులు జరిపగా 4 బుల్లెట్లు కారు ఎడమవైపుగా కాల్చగా కారు కుడి భాగం టైర్ ప్లాట్ అయ్యిందని పాకిస్తాన్ పత్రిక దాన్ వివరించింది। అయితే ఇది కెన్యా జర్నలిస్ట్ ఇంతకుముందు కాల్పులు జరిగిన ప్రాంతానికి 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరోమే మార్చురీలో పాక్ జర్నలిస్ట్ మృతదేహం ఉన్నట్టుగా వెల్లడించారు। ఇదిలా ఉండగా నేషన్ అనే మీడియా గ్రూప్ కాల్పులు జరిగిన సంఘటన గురించి వివరించింది। జర్నలిస్ట్ అర్షద్ షరీఫ్ తో పాటు కుర్రం అహ్మద్ ఇద్దరు ఆదివారం నాడు ఓ ఎంటర్‌టైన్‌మెంట్ కాంప్లెక్స్ లో గడిపారు। అక్కడ వీరు షూటింగ్ రేంజ్ లో గడిపారు। వాస్తవానికి పాకిస్తాన్ జాతీయులు ఇక్కడ షూటింగ్ రేంజ్ లో గడపడానికి ఉత్సాహంగా వస్తుంటారు। నైరోబీకి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కాంప్లెక్స్। కాగా అహ్మద్ కుటుంబం షరీఫ్ కు ఆతిథ్యమిచ్చింది। అహ్మద్ గత కొంతకాలంగా కెన్యాలో ఉన్నట్లుగా తెలుస్తోంది। ఎందుకంటే ఆయన ఇక్కడ పన్ను చెల్లిస్తున్నట్లుగా రెవెన్యూ అధికారులు తెలిపారు। అది కాకుండా కాల్పులు జరిపినప్పుడు వారిద్దరూ ప్రయాణిస్తున్న ల్యాండ్ క్రూయిజర్ కారు కూడా అహ్మద్ పేరుతో రిజిస్టర్ అయి ఉంది। ఇదిలా ఉండగా వీరిద్దరూ రాత్రి 8 గంటలకు షూటింగ్ కాంప్లెక్స్ నుంచి నైరోబీకి బయలుదేరారు। వీరు మెయిన్ రోడ్డులోకి రాగానే వీరిని కెన్యాకు చెందిన జీఎస్యు ఆఫీసర్లు కారును ఆపినట్లుగా తెలుస్తోంది। కాగా ఈ ప్రాంతంలో కార్ల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు। అయితే పోలీసులు ముందు చెబుతున్న దానికి తాజాగా చెబుతున్న దానికి పొంతన లేకుండా ఉంది। ఇంతకు ముందు పోలీసుల వాదన ఏంటంటే షరీఫ్ ఆయన సోదరుడు కుర్రం అహ్మద్ను చెక్పోస్ట్ వద్ద కారును ఆపమంటే ఆపలేదని, తర్వాత షరీఫ్ సోదరుడు పోలీస్ అధికారిపై కాల్పులు జరిపాడని, దీంతో పోలీసులు తిరిగి కాల్పులు జరపాల్సి వచ్చిందని తమ చర్యను సమర్థించుకుంటున్నారు। అయితే నేషన్ అనే వార్తాపత్రిక పోలీసులపై పలు ప్రశ్నలు సంధించింది। జాతీయ రహదారిపై పోలీసులే తమ వాహనం ద్వారా రోడ్ బ్లాక్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కారులో పారిపోతున్న వారు కాల్పులు జరపారంటున్న పోలీసులు ఆ కారును ఎందుకు వెంబడించలేదని ప్రశ్నించింది। కాగా నైరోబీ గవర్నర్ మైక్ సోన్కో మాత్రం కెన్యా పోలీసులను వెనకేసుకొచ్చారు। షరీఫ్ మృతికి పోలీసుల బాధ్యత లేదని ఆయన స్పష్టం చేశారు। కార్ దొంగతనం చేసి పారిపోతుండగా అనుమానంతో పోలీసులు కాల్పులు జరిపారని గవర్నర్ పోలీసుల వాదనను సమర్థించారు। అది కాకుండా ఆయన పాకిస్తాన్ రాజకీయ నాయకులతో కలిసి మనీ లాండరింగ్ కు పాల్పడతారని, ఆయనను చంపడానికి పాకిస్తాన్ కిల్లర్ స్క్వాడ్ వెంబడించిందని చెబుతున్నారు। ఆయనపై పాకిస్తాన్ లో విచారణ జరుగుతోందని గవర్నర్ చెబుతున్నారు। మొత్తానికి షరీఫ్ హత్య రోజుకో మలుపు తిరుగుతోంది।